బ్రహ్మాండంగా జగన్ పరిపాలనలో ఎటువంటి అవకతవకలు ఏమీ లేవు ఎటువంటి వంకబెట్టే పరిస్థితి ఏమీ లేదు చెప్పండి వంకబెట్టే పరిస్థితి లేదన్నా కానీ ఇళ్ల పట్టాల విషయంలో వైసీపీ నాయకులు డబ్బులు జేబులో ఇస్తారని చెప్పి జనసేన పార్టీ నాదన్న మొనారన్న కదా అవన్నీ అపోహలండి ఇప్పుడు ఇళ్ల పట్టాలు చాలా మంది పంచుతున్నారు ఇప్పుడు న్యూజిల్లో ఇప్పుడు న్యూజిల్లో అసలు మెయిన్ కార్యక్రమే ఇళ్ల పట్టాల కార్యక్రమం పేదలకు లబ్ధి కలిగించే విధానమే ఇళ్ల పట్టాల కార్యక్రమం కనుక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న ఎమ్మెల్యే పరిపాలనలో మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ ఎవరు కానీ ఎక్కడ కూడా ఇటువంటి పొరపాటు లేకుండా మెలకుగానే ప్రవర్తిస్తున్నారని నేను చెప్పగలను ఇంకా ఎవరైనా అపోహలు చేసినా అవన్నీ అబద్ధాలని చెప్పగలను సెంటు భూమి ఇచ్చారు సమాధి కురబనికి సెంటునర భూమి మళ్ళీ ఇల్లుని కట్టారు కదా మరి సమాధి కురబనికి ఇల్లులో ఆ స్థలంలో ఇల్లు ఎక్కడ కట్టారు మరి ఇల్లు కట్టారు దానిపైన బాత్రూమ్ కట్టారు వాటర్ ట్యాంక్ కట్టారు ఇంకవన్నీ ఎట్లా నిర్మాణం ఏంటారు రాబోయే ఎలక్షన్లో మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా 175కి 175 ఖచ్చితంగా కొట్టగలరు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో గెలవనే అన్నాడు పవన్ కళ్యాణ్ ఇవన్నీ సినిమా డైలాగ్ అండి సినిమా జరిగిపోతుంది ఎందుకంటే పబ్లిక్లుగా మాట్లాడుతున్నప్పుడు ఒక రాజకీయంగా మాట్లాడుతున్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తిని విమర్శించడం కంటే కూడా అసలు నేను ఇది చేయగలను అని చెప్పడం అది సమంజసం అది రాజకీయం నేర్చుకునే పాఠం కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అది లేదు ఏది సవాల్ చేయటమే తప్పితే డైలాగులు చెప్పడం తప్పితే లేకపోతే ఇంకేది ఇంకోటి చెప్పడం తప్పితే ఆ విమర్శ చేయడం తప్పితే ఇంకోటి లేదు నేను ఇది చేయగలను అని చెప్పనని చెప్పలేడు ఎందుకంటే అట్లాంటప్పుడు విమర్శించడమే ఆదాయం కాబట్టి అట్లా విమర్శించుకుంటున్నారు జగన్కి మానసిక సరిగ్గా లేదన్నారు నారా లోకేష్ ఎవరెవరు నారా లోకేష్ అసలు నారా లోకేష్కి మైండ్ లేదంటాను నారా లోకేష్కి మాట్లాడడం తెలియదు అంటాను ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తి అయి ఉండి చదువుకున్న జ్ఞానంతో ఉన్న వ్యక్తితో మాట్లాడేసిన తీరులో మాట్లాడలేదు చేయాల్సిన కామెంట్స్ కంటే ఎక్కువగా అధికమించి శుతిమించి చేస్తూ ఉన్నారు కనుక అసలు ఎవరకం చెప్పండి చదువుకున్న వ్యక్తి లారా లోకేష్ కాదంట నేను జగన్మోహన్ రెడ్డిని పులివెందు సొంత ఎదురులోనే ఓడిస్తామన్నారు అది సాధ్యం కానే కాదు సొంత ఊరిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరంటాను